బీఆర్కే భవన్లో అత్యవసరంగా భేటీ అయ్యారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మంత్రి ఈటల ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. సీఎస్ సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కమిటీ ఈ సమావేశానికి హాజరయ్యారు. బీఆర్కే భవన్లో అత్యవసరంగా భేటీ అయ్యారు మంత్రి ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్. కరోనా ఉధృతి నేపథ్యంలో మంత్రి ఈటల ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాకేష్, తెలంగాణలో మళ్లీ కరోనా వైరస్ వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్లో సమావేశమైన ఈటల రాజేందర్ ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్యూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్కూల్స్లు ముఖ్యంగా మిగతా కాలేజీలలో హాస్టల్స్ లో కూడా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వీటి కట్టడికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే కూడా కార్యాచరణ రూపొందించే అవకాశం తెలుస్తా ఉంది. అలాగే స్కూల్స్ నడపాలా వద్దన్న దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధించి ఎగ్జామింగ్ టైమింగ్ కాబట్టి స్కూల్స్ కానీ అటు కాలేజీలకు కానీ విద్యార్థులందరికీ ఒక 15 రోజుల్లో కూడా మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ విషయంలో మరి పరీక్షలను కొనసాగించాలా వద్దన దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం దీనిపైన మరొకసారి చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించడం జరిగింది. వీకెండ్ డేస్ లో ముఖ్యంగా శని ఆదివారాలు కూడా కర్ఫ్యూ వాతావరణం తలపించేలా కూడా కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలని దానిపైన మాత్రమే ఎక్కువ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే మంత్రి కేటీఆర్ మంత్రి ఈటల రాజేందర్ ని అసెంబ్లీ నుంచి నేరుగా తీసుకెళ్లి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది. ఆ భేటీ తర్వాత నేరుగా మంత్రి ఈటల రాజేందర్ బీఆర్కే భవన్ రావడం ఇక్కడ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే ఇది ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాకేష్.